వాటితో పాటు మీకు కోర్టులో ఆర్గ్యుమెంట్స్, జడ్జెస్, ఆ కేస్ స్టడీస్, మీకు బాగా నచ్చిన కేస్ స్టడీ చెప్పండి. ఎన్పిఏలో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఇన్వెస్టిగేషన్ నాకు చాలా నచ్చాయి. ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఎలా కలెక్ట్ చేయాలి, హౌ చిన్న చిన్న నాకు ఒక సిలిండర్ బర్నింగ్ కేసు ఉంటుంది, లేకపోతే బస్ ట్రావెల్లో ఫైర్ ఎలా స్టార్ట్ అయింది, అట్లాంటి సొఫిస్టికేటెడ్ ఇన్వెస్టిగేషన్ కూడా మాకు బై కేస్ స్టడీస్ ద్వారా నేర్పించేవాళ్ళు. సో అది మాకు చాలా నచ్చేది. ఎవ్రీథింగ్ అంటే ఆన్ పేపర్ కాకుండా ఒక ఫీల్డ్లో ఒక సీన్ క్రియేట్ చేసి అక్కడ వెళ్ళి మీరు ఎవిడెన్స్ కలెక్ట్ చేయండి, ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేసింది మళ్ళీ ఏ టెస్ట్ మీరు చేయిస్తారు, దాని తర్వాత కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ని ఎట్లా మీరు బ్యాగ్ చేస్తారు, బయాలజికల్ శాంపుల్ ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి మనం కవర్లో పెట్టేస్తే బయాలజికల్ శాంపుల్ పాడైపోతుంది, ఒక చిన్న పేపర్ కవర్కి ఉన్న ఇంపార్టెన్స్ తెలుస్తుంది, ఈ బయాలజీ శాంపుల్స్ని తడిగా పెడితే మోల్డ్ వస్తుంది, అట్లాంటి చిన్న చిన్న ప్రాక్టికల్ డిఫికల్టీస్ అన్నీ మనం ఫ్యూచర్లో ఫోర్స్కి గైడ్ చేసేటట్లు డీటెయిల్గా దే ట్రైన్ అస్. సో దట్ ఈస్ అన్ ఎక్సలెంట్ పార్ట్. ఓకే, మీరు చాలా అప్పటికే మీరు లక్షల్లో శాలరీ కరెక్ట్, ఐఐటి కరెక్ట్ గురించి చదువుకున్నారు, మీలాంటి వాళ్ళు చాలామంది అడుగు వస్తుంటారు, వచ్చిన తర్వాత ఒక కానిస్టేబుల్ లెవెల్ ఆఫీసర్ మీకు గైడ్ చేస్తుంటారు ఎన్పిఏలో, అక్కడ కానిస్టేబుల్ ఆఫీసర్ మనకు చెప్తున్నప్పుడు మీరు ఒబే చేశారా, లేదు నేను కానిస్టేబుల్ కదా నేను ఒబే చేయాలి ఏంటి అనే ఫీలింగ్ తీసుకొచ్చారా? లేదు, ఎన్పిఏకి పోగానే ఫస్ట్ ఏం చేస్తారంటే ర్యాంక్ ఉండదు మనకి, ఆ ర్యాంక్ని పక్కన పెడతాము, మా ఉస్తాద్ అంటాం, కానిస్టేబుల్ డిఐ ఆ ర్యాంక్స్ ఉండవు, అది ఓన్లీ పాసింగ్ అవుట్ పీరియడ్ అయిపోయినాక. ఇప్పటికి కూడా వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే నేను సారానే మాట్లాడతాను వాళ్ళకి, వాళ్ళు ఉస్తాదు అంటే ఇప్పుడు మనం ఒక మీరు చెప్పినట్లు ఒక ముడి సరుకుని తీసుకెళ్ళి హీఈస్ బెనిఫిటింగ్ అస్, మనల్ని ఆయన తయారు చేస్తున్నారు. చాలా మంది నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటారు, ఎన్పిఏ కల్చర్ ఉంది, మన ఫీడ్బ్యాక్ మన ఆ మెకానిజం మన సీనియర్స్ అందరు సెట్ చేసి పెట్టున్నారు, ఈ ఎలా ఆఫీసర్ రౌండ్ అవుతున్నారు అన్నది ఉస్తాద్ మొదలుకొని పైన డైరెక్టర్ వరకు అందరూ అసెస్ చేస్తారు, ఈయన టీంతో ఎలా ఉన్నాడు, ఈయన లోయెస్ట్ స్టాఫ్తో ఎలా మాట్లాడతారు, డిగ్నిఫైడ్ వాళ్ళు కూడా చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఎంత అనుబంధం ఉంటుందంటే ఎలాగైనా మా సార్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, కొంతమంది పరిగెత్తడంలో వీక్నెస్ ఉంటుంది, వాళ్ళతో పాటు వీళ్ళు అడిషనల్గా పరిగెడతారు, సపరేట్గా పిలిపించి సార్ మీరు అది తినాలి ఇది తినాలని మాట్లాడతారు, ఒక మంచి చాలా క్లోజ్ బాండింగ్ ఉంటుంది అక్కడ, అది ఎక్కడ సబార్డినేట్ రిలేషన్ ఉండదు, కలిసి ఒక ఛాలెంజ్ని ఎలా చేయాలన్నదే ఉంటుంది, చాలా ప్రైడ్గా ఇంకా కూడా వాళ్ళ పాత వాళ్ళ ట్రైనీస్ గురించి ఇంకా చెప్తుంటారు, మనం ఓ సాబ్ ఏసా హే ఏ సాబ్ ఏసా హే ఉన్కో హమ్ లోగ్ ఏసా కియా, అప్పుడు ఇప్పుడు కూడా ఎన్పిఏకి వెళ్తే వాళ్ళందరూ మళ్ళీ వస్తారు, మా ఉస్తాద్ అందరినీ ఉస్తాద్ అనే పిలుస్తారు. సార్ ఎన్పిఏ ట్రైనింగ్ ముందు మీరు సివిల్స్ కొట్టగానే మీకు ఉస్సూరిలో ఇంటరాక్ట్ పొందడం అయి ఉంటారు, ఓకే, మీ బ్యాచ్మెంట్స్ అందరు కలిసి ఉంటారు, సాధారణంగా అక్కడ ఇంటరాక్ట్ అయినప్పుడు 1000 మంది రకరకాల గ్రూప్లో వచ్చిన అందరూ కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు, ఒకళ్ళు పరిచయాలు అవుతాయి, ఆ పరిచయాల్లో ప్రేమ కూడా పడుతుంటుంది, మీకు పుట్టింది అక్కడ ఎఫ్సి కోర్స్ లేదండి, తర్వాత ఫౌండేషన్ కోర్స్లో లేదు, తర్వాత ఎన్పిఏలో జాయిన్ అయినాక ఐ దాత్రి వాజ్ దేర్ సో వీ లైక్ ఈచ్ అదర్ దెన్ లేటర్ మీ బ్యాచ్మెంట్ ఆవిడ కూడా యెస్ షీ వాజ్ మై ఐపిఎస్ బ్యాచ్మెంట్ కానీ అక్కడ ఇప్పుడు రాలేదు ఫౌండేషన్ కోర్సులో. ఓకే, ఫస్ట్ మీరు చెప్పారు మేడం చెప్పారు? ఆఫ్ కోర్స్ వీ నో ఈచ్ అదర్ బట్ నేనే ప్రపోజ్ చేశాను. ఆవిడ వెంటనే ఓకే అన్నారా? యా షీ టుక్ లిటిల్ టైమ్. ఓకే సార్, ఎన్పి ట్రైనింగ్ అయింది కర్నూలు ఏఎస్పీ, కర్నూలు అనే అనగానే చాలామందికి ఒక ఫ్యాక్షన్ కనిపిస్తుంటుంది, రకరకాల ఇష్యూస్ ఉంటాయి, ఫస్ట్ మీకు అక్కడ మెయిన్ ఛాలెంజ్ చేయవచ్చు కర్నూలు ఫస్ట్ ఎస్పీ ఎవరు అంటే ఫకీరప్ప సార్, నా ట్రైనింగ్ ఎస్పీ ఫకీరప్ప సార్, 2011 బ్యాచ్ ఫస్ట్ వెళ్తున్నప్పుడు విజయవాడ నుంచి స్టార్ట్ అయితే ఆ నల్లమల్ల ఘాట్ నుంచి కర్నూలు వెళ్ళడం జరిగింది, ఆత్మకూరు నందికొట్కూరు ఆ దారిలో చెప్తుంటారు కదా గన్మెన్స్ ఇట్లా ఇలా సార్ ఇలా ఒకప్పుడు ఇట్లా ఫ్యాక్షన్ ఉండేది, తర్వాత కప్పట్రల్ల, ఫస్ట్ అంతా ఫోకస్ అంతా టు నో అబౌట్ కర్నూలు ఉండేది. నేను వెళ్ళినప్పటికీ అంత ఫ్యాక్షన్ గొడవలు కానీ లా అండ్ ఆర్డర్ సమస్యలు కానీ అంత పెద్ద ఇష్యూస్ ఏం లేవు, బట్ మోస్ట్లీ ఆ ఉన్న వాళ్ళని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఆ పాత కేసెస్ని గైడ్ చేసుకోవడము, కప్పట్రాల లాంటి విలేజెస్ని రెగ్యులర్గా విజిట్ చేసుకోవడము, నాకు ఎక్స్పోజర్ సార్ ఇచ్చేవాళ్ళు ఎక్కడైనా ఏదైనా కేసు ఉంది, ఆధార్ అప్పుడు ఒక పెద్ద స్కామ్ అని మనర్ చేయడం జరిగింది, ఆధార్ డేట్ ఆఫ్ బర్త్లు కొంచెం మార్చేసి పెన్షన్స్ అవి అప్లై చేస్తున్నారంటే మనము అది ఒక స్కామ్ని పట్టుకోవడం జరిగింది,
అట్లా ఎక్కడెక్కడ ఏదైనా ట్రబుల్ షూటింగ్ అంటే ఒక అప్పుడు చనిపోయారు సలాం అనుకుంటాను ఆ కేసు ఒకటి, అట్లాంటివి కొన్నిసార్లు నాకు ఎక్స్పోజర్ కింద పంపించేవాళ్ళు. కొన్ని క్రిప్టో కరెన్సీ కేసెస్ జరిగేవి, ఆ కేసెస్ అటెండ్ అవ్వడం జరిగేది. కర్నూలులో నాకు తెలిసిన మేజర్ ఛాలెంజ్ వచ్చేసి జియోగ్రఫీ. ఆల్మోస్ట్ ఎక్సైజ్ కలిపేసి మనకి 80 odd పోలీస్ స్టేషన్స్ ఉండేవి. ఓవర్ ద టాప్ మళ్ళీ మన ఎస్సీబీ వచ్చినాక ఎక్సైజ్ కూడా ఉండేది. ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాలన్నా అదోని నుంచి కర్నూలు రావాలంటే 3 hours పట్టేది. తర్వాత ఇంకా సుంకేసులు అటు సైడ్ పోవాలంటే ఇంకా దూరం. మన శ్రీశైలం వెళ్ళాలంటే మళ్ళీ ఇంకొకటి. సో వెర్ ఎవర్ సమ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ సర్ యూస్ టు. ఆ టైంలో మనకు తుంగభద్ర పుష్కరాలు జరిగాయి. ఒక 12 days కంటిన్యూస్లీ వ్యూఆర్ ఆన్ ఫీల్డ్. సీఎం గారు విజిట్ ప్లాన్ చేసుకోవడం, దాంట్లో సార్కి సపోర్ట్ ఉండడం, దీస్ ఆర్ ఆల్ గుడ్ మెమరీస్. కానీ కర్నూలులో మీకు ఆదోని లాంటి ప్రాంతం తీసుకుంటే కమ్యూనల్ కనిపిస్తుంటుంది. ఇటు మీరు చెప్పిన ఎమ్మినగన్నూరు ఇటువైపు ఇంకొక కల్చర్ ఉంటుంది. మీరు అన్నట్లుగా సుంకేసల ఇటువైపు వస్తే ఇంకొక రేంజ్ ఉంటుంది. ఇవన్నీ ఈ టోపోగ్రఫీని మీరు అర్థం చేసుకోవడానికి ఎంత టైం పట్టింది? నాకు పట్టిందండి ఆల్మోస్ట్ నాకు 6 months అక్కడ ట్రైనింగ్ చేశాను, కానీ ఇంకా నాకు పూర్తిగా అర్థమైందని నేను చెప్పలేను. బట్ ఇట్ వాజ్ ద బెస్ట్ ఎక్స్పోజర్. కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లా పోలీస్ ట్రైనింగ్కి ఒక బెస్ట్ జిల్లా. అటు అదోనీలో వెళ్తే కమ్యూనల్ సెన్సిటివిటీ ఎలా ఉంటుంది, కమ్యూనల్ ఈ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఎలా పనిచేస్తాయి, తర్వాత నంద్యాలు ఉంటే మనకు కొంచెం క్రైమ్ ఎలా జరుగుతుంది, ఈ ఫ్యాక్షన్ ఆళ్ళగడ్డ ఫ్యాక్షన్ ఉండేది, తర్వాత ఆదోని మంత్రాలయం చూస్తే కొంచెం అక్కడ ట్రాన్స్జెండర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేవి, కొన్ని పాత ఫ్యాక్షన్ గొడవలు ఉండేటివి. తర్వాత మన కర్నూలులో కూడా కొంచెం ఫ్యాక్షన్ మన కమ్యూనిటీ మట్కా గ్యాంబ్లింగ్, ఈ ఎస్పెషల్లీ బార్డర్ ఏరియాలో అప్పుడు ఈ కర్ణాటక బోర్డర్ కర్ణాటక లిక్కర్ ఎస్సీబీ అప్పుడే ఫామ్ అయిన టైం కదా, సో దాని మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. సో ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేది. తర్వాత బార్డర్స్ ఉన్నాయి, కర్ణాటకతో బార్డర్ షేర్ చేస్తున్నాము, తెలంగాణతో బార్డర్ షేర్ చేస్తున్నాము, బార్డర్తో వచ్చిన ఇష్యూస్ ప్లస్ రివర్ ఫ్రంట్ ఉండేది, రివర్ ఫ్రంట్లో వచ్చే ఇష్యూస్. తర్వాత శ్రీశైలం లాంటి టెంపుల్స్ ఉన్నాయి, ఆ విఐపీ బందోబస్తు, తుంగభద్ర పుష్కరాస్. అది కాకుండా చాలా వరకు ఈ సొఫిస్టికేటెడ్ క్రైమ్ కూడా ఉండేది, బిట్ కాయిన్స్ తోటి మోసం చేయడము, ఈ ఆధార్ కార్డులని ఫేక్ చేయడము, అట్లాంటి ఇష్యూస్ ఉండేవి. కొన్ని ఫార్మర్స్ ఇష్యూస్ ఉండేవి, రోడ్ బ్లాక్స్ చేయడము అట్లాంటివి, మనం వాళ్ళని ఎలా మాట్లాడాలి, క్లియర్ చేయాలి. బాగా ఎక్స్పోజ్ వచ్చింది. యా దట్ ఈస్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్. కర్నూలు డిస్ట్రిక్ట్లో